స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన ఇంజనీరింగ్ స్ట్రీమ్ యొక్క ప్రిలిమినరీకి రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అయిపోద్ది. మరి ఈ ప్రిలిమినరీ కీకి సంబంధించి ఎవ్రీ డే అంటే 9th నుంచి 11th దాకా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ సంబంధించిన కీ ఒక్కొక్క దానికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్స్ నేను మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని చూసేసుకోండి. సో దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. నౌ ఇప్పుడు అబ్జెక్షన్స్ అనేది ఎలా రేజ్ చేయాలి అనేది మీకు నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మన ఛానల్ నుంచి అందించడం జరుగుతుంది. అలాగే రిజల్ట్స్ డేట్ ఎప్పుడో చెప్తాను, ఫైనల్ కీ ఎలా ఎప్పుడు వస్తుందో చెప్తాను. వన్స్ రిజల్ట్స్ అండ్ ఫైనల్ కీ అయిన తర్వాత కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్లో మనము ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ రావాలంటే ఏ రకంగా అని మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ నేను గైడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి, లేదంటే అందుబాటులోకి రావు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఒకటి లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మనబడి మొబైల్ యాప్ లింక్ కూడా ఇస్తాను. ఆ రెండింటి కూడా చూసుకోండి, ఆ రెండింటి కూడా ఎనేబుల్ చేసుకోండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇలాంటి వీడియోస్ ఏదో వచ్చినా కూడా దాంట్లో టెలిగ్రామ్లో పోస్ట్ చేయడము, తర్వాత కౌన్సిలింగ్ సంబంధించిన డేటా ఏదన్నా కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో మీకు ఈజీగా డేటా యాక్సెస్ అయితే వస్తుంది. ఫైన్, ఇప్పుడైతే ప్రిలిమినరీ కీ మీరు చూసేసుకున్నారు, ప్రిలిమినరీ కీకి అయితే లింక్ సంబంధించింది ఇక్కడ ఉన్న వరుసగా అన్ని కంప్లీట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా. నౌ దీనికి సంబంధించిన అబ్జెక్షన్స్ అనేది ఎలా రేజ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. సో దీనికి సంబంధించి మన అబ్జెక్షన్స్ గురించి ఫస్ట్ హోమ్ పేజ్ పైకి వెళ్ళాలి, తెలంగాణ ఎంసెట్ సంబంధించి. సో అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి అన్నారు. సో అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు దీంట్లో ఉన్న అబ్జెక్షన్స్ సంబంధించి ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, గైడ్ లైన్స్ అంటారు దీన్ని. సో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, సో మనకి ఇక్కడ మాస్టర్ కీ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేశారో అంటే ఇప్పుడు వాళ్ళకి మన ప్రిలిమినరీ కీనే మాస్టర్ కీ కింద మనం కన్సిడర్ చేయాలి. సో ఈ మాస్టర్ కీ పైన మనం అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత క్వశ్చన్ ఐడి, అంటే ఈ క్వశ్చన్ ఐడి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఓపెన్ చేశాను కదా, ఒకసారి చూపిస్తాం మీకు. సో ఇది క్వశ్చన్ పేపర్ సంబంధించి మనకు ఒక క్వశ్చన్ పేపర్ అనుకుందాం ఇది. సో దీంట్లో మీకు వెరీ క్లియర్గా మనకి ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది కీలో క్వశ్చన్ ఐడి అనమాట. ఈ క్వశ్చన్ ఐడి మీరు చెక్ చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ ఐడి మీ రెస్పాన్స్ షీట్లో అంటే మీకు వచ్చిన ఆన్సర్ కీ ఏదైతే ఉంటుందో ఈ కీ ఆ కీ రెండు మ్యాచ్ అవ్వాలి. ఆ మ్యాచ్ అయితేనే అంటే ఈ ఐడియా మ్యాచ్ అయితేనే దానికి మాత్రమే మీరు అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయగలుగుతారు. అంతే తప్పితే మీరు అక్కడ ఆర్డర్లో 1 అని ఉంది, ఇక్కడ 1 అని ఉంది అనుకోండి, కీలో మీ రెస్పాన్స్ షీట్లో రెండింటిని ఐడి మ్యాచ్ చేసుకోండి, లేదనుకోండి క్వశ్చన్ మారిపోద్ది. 1 అక్కడ వేరేది ఉండొచ్చు, ఇక్కడ ఐడి వచ్చేసరికి వేరేది ఉండొచ్చు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. దెన్ ఒకసారి వచ్చిన తర్వాత మీరు ప్రాపర్ జస్టిఫికేషన్ విల్ బీ, మీరు కంపల్సరీ జస్టిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అబ్జెక్షన్ రేజ్ చేసేటప్పుడు. సో అబ్జెక్షన్ ఎలా రేజ్ చేయాలో చెప్తాను, బట్ జస్టిఫికేషన్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం సంబంధించిన ఎంసెట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన కీ మనకు రాంగ్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్ని నీట్గా సాల్వ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సాల్వ్ చేసి. సో దీని ఆన్సర్ వచ్చి ఇంత ఏదైతే ఆన్సర్ ఉందో ఆన్సర్ రాసేసి మీరు ఇచ్చిన ఆబ్జెక్ట్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో దాంట్లో ఏబిసిడిలో ఈ ఆప్షన్ ఆన్సర్ ఉన్న ఆప్షను పలాని డి అనేది దీని ఆప్షను, లేదంటే పలాని ఏ అనేది దీని ఆప్షను అని చెప్పేసి మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అలా జస్ట్ అలా చేసి మీరు ఒక పేపర్ని జేపెగ్లో అంటే ఇమేజ్ తీసుకొని ఇమేజ్ కానీ లేదా పీడిఎఫ్లో కానీ వాళ్ళకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అటాచ్ చేసిన వాటికి మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. లేదు మీరు ఊరికనే మామూలుగా పోయేసి ఈ క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్కి మీరు పెట్టింది ఏ కానీ మేము పెట్టింది డి కాబట్టి డిఏ ఆన్సర్ కరెక్ట్ అని అంటే వాళ్ళు దాన్ని పట్టించుకోవడం పట్టించుకోరు. సో కాబట్టి మీరు ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసి దానికి మీరు మీ మెంటర్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ కానీ లేకపోతే మీకు ఎక్కడైనా చూసి దాన్ని ఆ జస్టిఫికేషన్ ఇస్తూ మీరు దాన్ని అప్లోడ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీనికి సంబంధించి ఆన్లైన్లో వెతకండి క్వశ్చన్స్, ఆన్లైన్ ప్రింట్ స్క్రీన్స్ అయితే పెట్టకండి, అసలు కన్సిడర్ చేయరు. ఒకవేళ ఆన్లైన్లో మీకు అది దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దొరికితే దాన్ని తీసుకుని పేపర్ పైన రాయండి, పేపర్ పైన రాసి దాన్ని అటాచ్ అయితే చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఎన్ని అబ్జెక్షన్స్ అన్నా కూడా మీరు రైజ్ చేసుకోవచ్చు. అండ్ అబ్జెక్షన్స్ అన్ని రైజ్ చేస్తే ఒకటే ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు 10 అబ్జెక్షన్స్ రైజ్ చేసి మళ్ళీ నేను మరుసటి రోజు పోయి 11th చేస్తానంటే కుదరదు. సో ఏదన్నా సరే మీరు అబ్జెక్షన్స్ ఒకసారి ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్నైతే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారో అన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేసేసి సబ్మిట్ అని కొడితేనే వస్తుంది. సో నౌ ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయండి. దీనికి సంబంధించి ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ కావాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఇవి నేను వేరే వాళ్ళ డీటెయిల్స్ ఒకసారి ఇస్తాను, ఇచ్చి నేను మళ్ళీ దాంట్లో లాగిన్ అవుతాను. వన్స్ మీరు లోపలికి లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా పైన ఇచ్చేస్తుంటారు. సో ఆ డీటెయిల్స్ వేరే పర్సన్ది కాబట్టి నేను ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మేము డిస్క్లోజ్ చేయట్లేదు మీకు. సో దీని కింద మీకు క్యాండిడేట్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఐడి ఇవ్వాలి. క్వశ్చన్ ఐడి ఏంటి, నేను ఇందాక మీకు చూపించాను కదా, క్వశ్చన్ ఐడి అనేది వాళ్ళు మనకి ఏదైతే ప్రిలిమినరీ కీ మాస్టర్ కీ ఇచ్చారో దీంట్లో ఈ క్వశ్చన్ ఐడి ఉంటుంది. సో ఈ ఇది మీ షిఫ్ట్కి సంబంధించిన ప్రిలిమినరీ కీ అనుకుందాం. సో దీంట్లో క్వశ్చన్ ఐడి తీసుకోండి. సో క్వశ్చన్ ఐడి తీసుకొని సో దీంట్లో మీకు వీళ్ళు ఏమి ఇచ్చారంటే మనకు ఆప్షన్స్ 1, 2, 3, 4 అని ఇచ్చారు.
1, 2, 3, 4. దీంట్లో ఆప్షన్స్లో 1 అనేది రాంగ్, 2 అనేది రైట్, 3 అనేది రాంగ్, 4 అనేది రాంగ్ అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్వశ్చన్ ఐడిని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఐడిని టైప్ చేయాలి. ఇక్కడంతా చేసిన తర్వాత ప్రిలిమినరీకి యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఐడి నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, ఇది నా తెలుసు సెలెక్ట్ కాదు, 3838232881. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏం చేశానంటే క్వశ్చన్ నెంబర్ ఇందాక చూపించండి కీలో ప్రకారం ఇక్కడ నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైతే మనకు ఆన్సర్ కరెక్ట్ అని ఉందో యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు మనకు ఆన్సర్ 2 అనేది ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మనకు సెలెక్ట్ చేశారు ఇది కరెక్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు నాకు 2 కాదు 3 అనేది నేను ఛాలెంజ్ చేయాలనుకోండి వాళ్ళని. సో అప్పుడు నేనేం చేయాలంటే ఈ 2 అనేది వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ నేను అబ్జెక్షన్ టైప్ వచ్చేసి గివన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అంటే మీరు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ కానీ, లేకపోతే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అంటే 2 ఒకటే కాదు 3 కూడా కరెక్ట్ కానీ, లేకపోతే నో కరెక్షన్ ఆన్సర్ ఇన్ ద గివన్ ఆప్షన్స్ అంటే 1, 2, 3, 4లో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది లేదని, లేకపోతే ఇన్కంప్లీట్ క్వశ్చన్ లేకపోతే రాంగ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అంటే ఈ క్వశ్చన్ కనుక ప్రాపర్గా లేదు లేకపోతే రాంగ్ క్వశ్చన్ అని, తర్వాత అదర్స్ ఇంకేదన్నా ఉంటే అదర్స్ అది పెట్టి దీంట్లో మీకు సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉందో అది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అనేది అనుకుంటున్నాను అనుకో, ఒక 3 అనేది ఒకవేళ ఆన్సర్ ఉంటే 3 అని పెట్టాలి, లేదు ఆన్సర్ లేకపోతే వదిలేయాలి. ప్లస్ జస్టిఫికేషన్ దానికి సంబంధించిన అదర్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదంతా ఇక్కడ టైప్ చేసి చూస్ ఫైల్, నేను చెప్పాను కదా ఇందాక మీరు ఆన్సర్ ఒక పేపర్ పైన రాసి పీడిఎఫ్ కానీ జేపీఎగ్ కానీ చేయాలని చెప్పి ఇమేజ్ చేయాలని. సో దాన్ని చూస్ ఫైల్ చేసుకొని మీరు ఇక్కడ కిందకి వెళ్ళేసి అప్లోడ్ ప్రూఫ్ అని ఫస్ట్ ఈ అప్లోడ్ ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి అప్లోడ్ అయిపోతుంది, అప్లోడ్ అయిన తర్వాత సబ్మిట్ అబ్జెక్షన్ అని కొట్టాలి. సో గుర్తుపెట్టుకోండి సబ్మిట్ అబ్జెక్షన్ అయితే ఒకటే అవుతుంది. సో ఇక్కడ యాడ్ మోర్ అబ్జెక్షన్స్ అని ఏదైతే ఉంటుందో ఈ యాడ్ మోర్ అబ్జెక్షన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేది మీకు ఎంటర్ అవుతుంది. సో ఈ రకంగా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ అయితే అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నారో వాటికన్నీ అని పెట్టచ్చు. మరి ఒక్కసారి ఆప్షన్స్ గురించి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గివన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అంటే వీళ్ళు ఏదైతే ఆన్సర్ ఇచ్చారో అది రాంగ్ కాదు, ఈ ఆన్సర్ కాదు వేరే ఆన్సర్ ఉంది అని చెప్పడాన్ని గివన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని చెప్పి అంటాం. సెకండ్, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, ఒకవేళ ఆ క్వశ్చన్కి సంబంధించి 2-3 ఆన్సర్లు ఉన్నాయనుకోండి కరెక్ట్ ఆన్సర్స్, ఆ క్వశ్చన్కి నాట్ ఓన్లీ 2 కాదు 1 కూడా కరెక్ట్, 3 కూడా కరెక్ట్, 4 కూడా కరెక్ట్ అని చెప్పేదాన్ని మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పి అంటారు. మరి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అని ఇచ్చిన తర్వాత మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఆల్రెడీ 2 ఇచ్చారు సో 3 అనేది కూడా కరెక్ట్ అనుకోండి, 3 అనేది పెట్టుకోవాలి ఇక్కడ. ప్లస్ ఇక్కడ రాయాలి మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ 3, 2 అండ్ 3 కూడా కరెక్ట్ అని చెప్పేసి. నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్ అంటే మీరు ఇచ్చిన దాంట్లో అసలు కరెక్ట్ ఆప్షనే లేదు అని చెప్పేసి మనం క్లియర్గా మెన్షన్ చేయటం. అప్పుడు దీన్ని ఏమి చేయాలి, ఇప్పుడు మనకు 0, 1, 2, 3 ఇక్కడ మళ్ళీ క్లెయిమింగ్ రెస్పాన్స్ అన్నారు మీకు, ఒకవేళ నో కరెక్ట్ ఆన్సర్ ఉన్న ఆప్షన్స్ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా దీంట్లో 1, 2, 3, 4 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాండేటరీ టిక్ అయితే ఉంది, స్టార్ అయితే ఉంది. సో కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే డూప్లికేట్గా 4 అని పెట్టండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆర్ 1 అని ఏదో ఒకటి పెట్టండి, 2 మాత్రం కాకుండా ఇక్కడ క్లియర్గా రాయండి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది లేదు బట్ స్టిల్ మాకు ఈ మ్యాండేటరీ క్లాజ్ అనేది ఉంది కాబట్టి మేము 4 అని సెలెక్ట్ చేసుకున్నాం, 4 ఈజ్ ఆల్సో ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్, కానీ యాక్చువల్గా 1, 2, 3, 4లో కరెక్ట్ ఆన్సర్ అనేది లేదు, కరెక్ట్ ఆన్సర్ అనేది నేను ప్రూఫ్లో పెట్టాను ఒకసారి ప్రూఫ్లో చూసుకోండి అని చెప్పి మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ లేకపోతే ఇది ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే అది తీసుకోదు, ఆ పేజ్ తీసుకోదు, దాన్ని ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఆర్ రాంగ్ క్వశ్చన్. సో ఇన్కంప్లీట్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ అని చెప్పి అన్నాం. మరి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఏదో ఒక ఆన్సర్ క్వశ్చన్ రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈవెన్ ఆన్సర్ కూడా రాంగ్ అయింటుంది కాబట్టి ఆ ఆన్సర్ ఇక్కడ కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఆఫ్ దీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ అదర్స్ అంటే మీకు కంప్లీట్గా ఇంకా దీనికి ఏమి సంబంధం లేకుండా ఇంక ఏదైనా సరే వేరేది ఏదైనా మీకు అనిపిస్తే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ రకంగా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ చూసుకొని మీకు సంబంధించిన కీలో ఏదైతే ఉంటుందో వాటిని ఎంటర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ మీరు యాడ్ చేసేటప్పుడు నంబర్ యాడ్ చేసేటప్పుడు మీ కీ అంటే ఇప్పుడు నైన్త్ రోజు మార్నింగ్ షిఫ్ట్ చేసి 9th మార్నింగ్, 10th మార్నింగ్, 11th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎవరైతే మీకు వచ్చిందో ఆ కీని ఓపెన్ చేసుకుని దాన్ని చూసుకుంటూ మీరు యాడ్ చేయాల్సిందే తప్పితే వేరే వాళ్ళది మీరు యాడ్ చేయడానికి లేదు. ఒకవేళ మీరు అట్లా యాడ్ చేస్తే మాత్రం దానివల్ల యూజ్ అయితే ఏమీ లేదు, వాళ్ళు దాన్ని అసలు పట్టించుకోరు. కాబట్టి మీకు సంబంధించిన ఏదైతే ఉందో కీ దాన్ని మాత్రం ఓపెన్ చేసుకొని చేయండి. సో ఇది స్టూడెంట్స్ ఆల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అయితే కీ అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయాలో. వన్స్ ఇదంతా అయిన తర్వాత మనకు ఫైనల్ కీ వస్తుంది, ఫైనల్ కీ అండ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయనేది మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.